Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Modi Turku, Miru Vaddu, Mee Pratinidhi Chalu, Chandrababuku, Kendram Jalek. ఏపీలో ఒకప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేసి 10 ఏళ్ల గ్యాప్ తర్వాత అధికారంలోకి రావడంతో పాటు విభజన తరువాత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుకుంది. అయితే అంతా సజావుగా సాగుతున్న తరుణంలో వైఎస్ జగన్ ట్రాప్లో పడి విభజన హామీలపై కేంద్రంపై పోరు మొదలుపెట్టిన చంద్రబాబు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఎన్నికల్లో భారీ నష్టాలు చవిచూడడంతో పాటు ఆ తర్వాత కూడా బీజేపీకి పూర్తిగా దూరం కావలసి వచ్చింది. అనంతరం ఎన్ని ప్రయత్నాలు చేసినా మోదీ కరుణించలేదు. కానీ ఇన్నాళ్లకు చంద్రబాబును ఆయన కరుణించారు. భీమవరంలో ప్రధాని మోదీ వచ్చే నెల 4న పర్యటించబోతున్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలలో పాల్గొనేందుకు ఆయన భీమవరం వస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం ఏర్పాటు చేసి నివాళులు అర్పించబోతున్నారు. ఈ కార్యక్రమానికి అధికార వైసీపీతో పాటు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపుతున్నారు. ప్రధాని మోదీ భీమవరం టూర్కు హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, విపక్ష నేత కూడా అయిన చంద్రబాబుకు ఆహ్వానం పంపింది. అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాల్లో పాల్గొనాలని అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపుతున్న కేంద్రం ఇందులో భాగంగా చంద్రబాబును కూడా ఆహ్వానిస్తూ లేఖ రాశారు. అంతేకాదు కిషన్ రెడ్డి పేరుతో రాసిన ఈ లేఖ అందిన తరువాత ఆయన నేరుగా చంద్రబాబు కూడా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని మోదీ హాజరవుతున్న కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. ఈ నెల 27న టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇందులో ఆయన మన్యం వీరుడిగా దేశంలో పలు రాష్ట్రాలు గర్వించే అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని కేంద్రం ఈసారి అధికారికంగా నిర్వహిస్తోందని, ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా దీనిని చేపడుతున్నట్లు తెలిపారు. భీమవరంలో ప్రధాని మోదీ హాజరవుతున్న ఈ కార్యక్రమానికి ఓ ప్రజాప్రతినిధిని పంపాలని కోరారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా జూలై 4 నుంచి ఏడాది పాటు కేంద్రం నిర్వహించే పలు కార్యక్రమాలని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి కోరారు. గతంలో టీడీపీ, బీజేపీ 2014లో కలిసి పోటీ ఉమ్మడిగా కేంద్ర రాష్ట్రాల్లో విజయం సాధించాయి. అలాగే కేంద్రంలో మోదీ కేబినెట్లో 2 టీడీపీ మంత్రులకు అవకాశం ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ తరఫున 2 మంత్రులకు చంద్రబాబు అవకాశం కల్పించారు. ఆ తర్వాత జగన్ ట్రాప్లో పడి విభజన హామీలపై కేంద్రాన్ని టార్గెట్ చేసి చంద్రబాబు దెబ్బతిన్నారు. ఆ తర్వాత తిరిగి బీజేపీతో స్నేహం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు ఇన్నాళ్లకు మోదీ ఆహ్వానం పంపారు. అయితే అక్కడే మరో ట్విస్ట్ నెలకొంది. అయితే కిషన్ రెడ్డి చంద్రబాబుకు రాసిన లేఖలో ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబును నేరుగా మీరు రావాలని కోరకుండా మీ పార్టీ తరఫున ఓ ప్రజాప్రతినిధిని పంపాలని మాత్రమే కోరారు. దీంతో పార్టీలో ఈ విషయాన్ని చర్చించిన చంద్రబాబు ఏపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని భీమవరం పంపాలని నిర్ణయించారు. దీంతో ఆయన వచ్చే నెల 4న ప్రధాని మోదీ టూర్లో టీడీపీ ప్రతినిధిగా హాజరు కాబోతున్నారు. అయితే ఇంతకు కేంద్రం పంపిన లేఖలో చంద్రబాబుకు నేరుగా ఎందుకు ఆహ్వానం పంపలేదనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. మోదీ టూర్లో చంద్రబాబును రప్పించడం ఇష్టం లేకపోవడం వల్లే ఇలా చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది.